హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేడి. వెల్కమ్ టు సినిమా సౌండ్. బిగ్ బాస్లో గౌతమ్ ఆట తీరు రోజు రోజుకు దిగజారిపోతూ ఉంది. ఇక్కడ ఏ జనాల మనసులు గెలవాలంటే ఎవరి ఆట వాళ్ళు బాగా ఆడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, కానీ ఇంకొకటి మీద పడి ఏడుస్తూ ఉంటే కోపం వస్తూ ఉంటుంది. నాకు కూడా అదే కోపం వస్తుంది గౌతమ్ మీద. నిజంగా ఆయన ఫ్యాన్ బేస్ని పెంచుకోవాలంటే పిఆర్ టీం ఉన్నారు, పోరాడుతున్నారు, కానీ నువ్వు శివాజీ గారి మీద ఎందుకు పోరాడుతున్నావు? ఆ పొద్దున లేవగానే మాట్లాడుకుంటారంటే అర్జున్ కూడా మరీ దారంగా తయారయ్యాడు. అంటే మీకు ఏమన్నా బిగ్ బాస్ టీం ఏమన్నా చెప్పి పంపిందా, ఫస్ట్ ఈ శివాజీని లేపేయండి ఏదో ఒకటి, ఆ తర్వాత పల్లవి ప్రశాంత్ లేపేయచ్చు అని ఏమైనా చెప్పి పంపిందా? పొద్దునే పాశమోహన ఏం మాట్లాడాయి? అర్జున్ అంటాడు రెడ్ హ్యాండెడ్గా దొరుకుతాడని నీకు చెప్తున్నా, ఏదో ఒక రోజు పట్టుకో అంటే ఇంకేముందన్న 75% ఆట అయిపోయింది, అయినా వదలను, చాలా నాటకాలు ఆడుతున్నాడు. ఆయన గనక నిజంగా ఏదన్నా మిస్టేక్స్ చేస్తే జనాలకే దొరుకుతాడు డైరెక్ట్, జనాలే పట్టుకుంటారు, ఓట్లు వేయకుండా బయటికి పంపిస్తారు. మీకెందుకండి అంత ఇది? సో గౌతమ్ బ్రో, మీకు ఇప్పటికైనా నేను చెప్పేది ఏంటంటే మీ ఆట మీరు ఆడని, ఇంకోటి మీద పడి ఆడవద్దు. ముఖ్యంగా ఫ్యాన్ బేస్ ఎక్కువన శివాజీ మీద పడి ఏడిస్తే మీరు బయటకు వచ్చి ఆడవాలి ఉంటుంది. ఖబర్దార్ ఫ్రెండ్స్, నిజంగా గౌతమ్ చేసేది కరెక్టా కాదా కామెంట్ చేయండి.